ఇక కర్నూలులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి రామాంజనేయులు మా ప్రతినిధి ఉన్నారు. రామాంజనేయులు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ భద్రతా సిబ్బంది ఇక్కడ ఎవరు గెలిచేనట్టు తెలుస్తుంది? కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి కూడా కొనసాగింది. ఓవరాల్ గా అంటే ఈ ఏకగ్రీవాలు ఫోను 484 ఎంపీటీసీ స్థానాలు, అలాగే 36 జెడ్పీటీ స్థానాలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. అయితే కర్నూలు మినహా ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, నందికొట్కూరు, నంద్యాల, డోను ఈ నియోజకవర్గాల్లో మొత్తం కూడా దాదాపు మొత్తం కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. ఓన్లీ కర్నూలు నగరంలో మండలంలో ఉన్నటువంటి 2 జెడ్పీటీసీ స్థానాలు, 2 ఎంపీసీ స్థానాలు, 1 జెడ్పీటీ స్థానం మాత్రమే పెండింగ్ లో ఉంది. ఎందుకంటే అక్కడ వైసీపీ అయితే గెలిచింది, ఆ ప్రత్యర్థులు మరీ ఒకసారి రీకౌంటింగ్ చేయాలన్న నేపథ్యంలో ఇక్కడ అయితే లేట్ అవుతుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే 484 ఎంపీటీసీ స్థానాలకు గాను వైసీపీ తన ఆహ్వానం అయితే కొనసాగించింది. 406 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే టీడీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ చూస్తున్నట్లయితే 61 స్థానాలు, అలాగే బీజేపీ 3 స్థానాలు, అలాగే సిపిఐ 2 స్థానాలు, ఇండిపెండెన్స్ అభ్యర్థులు 10 స్థానాలు అయితే ఇప్పటికే కైవసం చేస్తున్నారు. మొత్తం మీద అలాగే జెడ్పీటీసీ స్థానాలు 35 స్థానాలకు గాను 35 స్థానాలు ప్రస్తుతం వైసీపీ అయితే గెలుచుకుంది. అయితే ఈ జెడ్పీటీసీ స్థానాలు చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్క సీటు కూడా టీడీపీ కానీ ఇతరులు కానీ గెలిచిన దాఖలాలు అయితే కనిపించలేదు. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కౌంటింగ్ హాల్ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం మీద అయితే ఇంకా మరొక గంటలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే పోలీస్ అధికారులు గెలిచిన అభ్యర్థులు కౌంటింగ్ హాల్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది కనుక ఎవరు కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ తపాకాయలు కానీ పేల్చడం నిషేధం ఉంది కనుక అందరూ కూడా ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తున్నట్లయితే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ తన హవాన్ అయితే కొనసాగించిందని తెలుస్తా ఉంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ వీరాంజనేయులు.